సో మనకి ఇక్కడ లింక్ అయితే కనబడుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఈ కాంటెస్ట్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న లింక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మీరు ఈ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఆ లింక్ అనేది క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. అలాగే హెడ్సెట్ అని క్రియేట్ చేశాను. అలాగే నాకు 1 ఎంట్రీ అయితే వచ్చింది, 18 మినిట్స్ అయితే వచ్చింది. ముందు ఇంకా లెఫ్ట్, ఎందుకంటే ఇది డెమో కోసం కాబట్టి 18 మినిట్స్ లెఫ్ట్ అని వచ్చింది, ఎందుకంటే నేను తక్కువ టైము అయితే పెట్టాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాగిన్ మెథడ్స్ అయితే కనబడుతున్నాయి. అలాగే నేను ఫేస్బుక్ మీద క్లిక్ చేశాను. మీరు ఫేస్బుక్ నుంచి అయినా లాగిన్ అవ్వచ్చు, లేదా ఇంకో మెథడ్ అయినా ఉందండి. ఆ మెథడ్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను, అది కూడా చూసి ఇలా రెండిట్లో ఏ విధంగానైనా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్లో క్రింద కనపడుతుంది చూడండి, విజిట్ కమలా తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్ అని ఉంది చూడండి. దాని మీద అయినా క్లిక్ చేయవచ్చు. దాని మీద క్లిక్ చేసిన తరువాత నా ఛానల్ ఓపెన్ అవుతుందండి. నా ఛానల్ ఓపెన్ అయిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి వచ్చిన తర్వాత ఇక్కడ స్క్రీన్లో ఫుల్ నేమ్ కనిపిస్తుంది చూడండి, ఫుల్ నేమ్ అని కనిపిస్తుంది. అక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత క్రింద వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి. నేను సపోజ్ అజయ్ అని నేమ్ ఇచ్చాను. అలాగే ఈమెయిల్ ఐడి కూడా ajay4854@gmail.com అని అయితే టైప్ చేశాను. ఇది నా డెమో ఈమెయిల్ ఐడి. సో నెక్స్ట్ ఇక్కడ నోటిఫై అయినా చేయొచ్చు, లేదంటే ఆప్షనల్ అండి అది. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అని ఉంది చూడండి, ఆ సేవ్ అని ఉన్న చోట క్లిక్ చేయండి. నేను ఎలా చెప్తున్నానో అలాగే మీరు క్లిక్ చేయండి. సేవ్ అని క్లిక్ చేశారు కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సేవ్ చేసుకున్న తర్వాత లోడ్ అయితే అవుతుంది, మీకు ఎంట్రీ అయితే తరువాత లభిస్తుంది. సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు ధన్యవాదములు. అలాగే హెడ్సెట్ని ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. నేను రేపు వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ని అయితే హెడ్సెట్ గివ్ అవే లింక్ అయితే ఇస్తున్నాను, దాని నుంచి మీరు ఎంట్రీ పొందవచ్చండి. ఎవరు గెలుస్తారో మనం జనవరి 1 అయితే చూద్దాము. ఇది మొత్తం ప్రాసెస్ అయితే డెమో కాబట్టి 103 మినిట్స్ లెఫ్ట్ అని వచ్చిందండి. అలాగే 1 ఎంట్రీ వచ్చింది, నేనే ఆ ఎంట్రీని తీసుకున్నది. అలాగే యూట్యూబ్ ఎంట్రీస్ అని కూడా ఉంది, అది కూడా నేనే మీ అందరికీ డెమో చూపించడం కోసం నేనే పెట్టాను, రెండూ ఉన్నాయి. నెక్స్ట్ హెడ్సెట్ ఎవరు గెలుచుకుంటారనేది హెడ్సెట్ అన్బాక్సింగ్ వీడియో కూడా చూద్దాం ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఈ వీడియోలోనే నేను ఇంక్లూడ్ చేశాను హెడ్సెట్ అన్బాక్సింగ్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమల తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనము ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై హెడ్ఫోన్స్ని మనము అన్బాక్సింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసేసి మనకి మింత్రా నుంచి అడ్వర్టైజింగ్ బుక్ ఒకటి వచ్చిందండి. బుక్ అయితే ఇలా ఉంది, లోపల వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి, బైక్స్కి సంబంధించి, షూస్కి సంబంధించి, అలాగే జిమ్ బాల్స్కి సంబంధించి, అలాగే హ్యాండ్ బ్యాగ్స్, వాచెస్, వీటికి సంబంధించిన మనకి ఈ అడ్వర్టైజింగ్ బుక్ అనేది ఒకటి ఇచ్చారండి. దాంట్లో డిస్కౌంట్ అది కూడా ఎలా వస్తుంది ఏంటనేది ఇచ్చాడండి, ఎంత పర్సంటేజ్ వస్తుంది ఏంటనేది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది చూస్తున్నారు షూస్. అలాగే ఈ 40%, 60% ఆఫ్ అని చెప్పి వచ్చిందండి, ఇలా మనకి అడ్వర్టైజింగ్ బుక్ ఒకటి ఇచ్చారండి. పక్కకు పెట్టేసేసి ఇప్పుడు మనము బాక్స్ అనేది, బాక్స్ బ్యాక్ సైడ్ మనకి ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మనం చూసుకుందాము. మాన్యువల్ ఏమి ఇచ్చారు ఏంటనేది, ఈ బాక్స్ ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అండి, స్మార్ట్ బై హెడ్ఫోన్స్కి సంబంధించండి. ఇది చూస్తున్నారు కదా, సైడ్స్ కూడా ఇలా ఉందండి చూస్తున్నారు కదా, బార్ కోడ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసేటప్పటికి మనకి ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇచ్చాడండి, మార్కెటెడ్ బై ఇచ్చాడండి, ఫ్లిప్కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అడ్రస్తో పాటు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి మంత్ ఇయర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇచ్చాడు, అది వచ్చి జనవరి 2019 అండి మంత్ ఇయర్ వచ్చి. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని ఉందండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడల్ నేమ్ ఇచ్చారండి, రైడ్ ఆన్ ద ఇయర్ హెడ్ఫోన్స్ అని ఇచ్చాడండి. కలర్ వచ్చేటప్పటికి బ్లాక్ ఇచ్చారండి. మోడల్ నేమ్ వచ్చేటప్పటికి ఇఏ
వన్ బీపీ అని ఇచ్చాడండి. చూస్తున్నారు కదా ఇక్కడ విఏ ఈఏ వన్ బీపీ అని ఇచ్చాడు. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి బ్లాక్ ఇచ్చాడని చెప్పాం కదా. ఎంఆర్పి వచ్చేసి 799 ఉంది, 799 చూస్తున్నారు కదా. ఓవరాల్గా 800 అండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఆలస్యం చేయకోకుండా అన్బాక్సింగ్ అనేది ఎలా చేస్తామో ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ చేసేద్దాము. సీల్ ఇక్కడ ఉంది చూసారు కదా, ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని సీల్ ఉంది చూసారా, అది మనము కట్ చేసుకుంటున్నాము. అన్బాక్సింగ్ ఎలా చేస్తున్నాం, ఏంటంటే లోపల ఏమి ఇచ్చారు ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇలా ఓపెన్ చేయగానే సూపర్ కాయిన్ గ్రీటింగ్ అనేది ఒకటి ఇచ్చారండి. ఇంకెంతకు మించి ఇంకేం లేవండి ఇందులో. ఇది పక్కన పెట్టేసి మనము నెక్స్ట్ హెడ్ ఫోన్స్ అవి ఎలా ఉన్నాయేంటో మనం ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో అయితే మనకి ఏమీ లేదండి, ఒక హెడ్సెట్ మాత్రమే ఇచ్చారు. హెడ్సెట్ కూడా కవర్లో ప్రొవైడ్ చేశారండి మనకి. ఇప్పుడు మనం కవర్ ఓపెన్ చేసి హెడ్సెట్ ఎలా ఉంది ఏంటి అనేది మనం చూద్దాము. హెడ్సెట్ అయితే చూసారు కదా, చూడడానికి చాలా బాగుందండి. లుక్ అయితే చాలా స్మూత్గా షైనింగ్గా ఉంది, చాలా బాగుందండి. చూడడానికి అయితే చాలా చాలా నీట్గా ఉంది. వర్క్ అది కూడా మనకి అది పంపించిన విధానం కానీ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా వచ్చిందండి, చాలా షైనీగా ఉంది. చూస్తున్నారు కదా ఇలా వైర్ సెట్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇవి వచ్చేటప్పటికి మనం ఇలా ఇటువైపుకి అయితే మనము రిటర్న్ రివర్స్ తిప్పుకోవచ్చు అండి, మన ఇయర్కి తగినట్టుగా ఎట్లా వీలంటే అట్లా వైపుకి ఇట్లా ఇట్లా మనకి అడ్జస్ట్మెంట్ ఉంది. చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేటప్పుడు రైట్ సైడ్ వచ్చేటప్పటికి చూస్తున్నారు కదా రైట్ సైడు, ఈ రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇది లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ ఇయర్కి రైట్ ఇయర్కి అని చెప్పి మనకి మార్క్ చేసి ఇచ్చారు. లెఫ్ట్ ఎల్ ఆరు అని చూస్తున్నారు కదా, ఎల్ ఆరు అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనము రైట్ సైడు ఫ్లిప్ అని ఉన్న చోట ఎఫ్ అని ఉంది చూడండి, ఫ్లిప్ స్మార్ట్ బే కదండి, వాళ్ళ మార్కింగ్ అనేది ఇక్కడ వేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా మనము హెడ్ని బట్టి మనం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు మన వీడియోలో చూస్తున్నారు కదా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, చూస్తున్నారు కదా ఎలా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మన ఇయర్కి ఎంతవరకు సరిపడుతుందో అంతవరకు మనము దీన్ని కూడా ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చారండి. నెక్స్ట్ ఈ ఫోమ్ అనేది కూడా చాలా స్మూత్ ఫోమ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా ఫోమింగ్ అనేది చాలా స్మూత్గా ఉంది. మన ఇయర్కి కూడా ఎటువంటి డ్యామేజ్ లేకోకుండా చాలా స్మార్ట్గా స్మూత్ ఫోమింగ్ అని ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అటువైపుకి ఇటువైపుకి మనకి ఈ వైర్ అనేది ప్రొవైడ్ చేశారండి, కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది పిన్ కూడా, మన అడ్జస్ట్మెంట్ పిన్ను ఫోన్కి అటాచ్ చేసుకోవడానికి పిన్ ఇచ్చారండి. చూస్తున్నారుగా వైరు ఎంత లెంత్ ఉందో ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఒక 1 మీటర్కి మనకి 1 మీటర్ లెంత్కి ఇచ్చారండి. ఇది మనము అడ్జస్ట్మెంట్ని మనం కావాలంటే కొంచెం దగ్గరగా పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగో మనం లెంత్గా తీసేసుకోవచ్చు. తీసుకుని మన పిన్ అనేది ఫోన్కి అటాచ్ చేసుకోవడమేనండి. చూస్తున్నారు కదా ఈ పిన్ అనేది మనం ఫోన్కి అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకుని మనం హెడ్ ఫోన్స్ అనేవి హెడ్కి చూస్తున్నారు కదా అలా స్మార్ట్గా ఉందండి, చాలా బాగుంది. ఫ్లిప్కార్ట్ స్మార్ట్ బై అని ఈ హెడ్ ఫోన్స్ అనేవి చాలా స్మూత్గా స్మార్ట్గా చాలా బాగున్నాయండి. ఇప్పుడు నేను ఈ హెడ్ ఫోన్స్ని గివేవేలో నేను ఇస్తున్నానండి. మీలో ఎవరైనా సరే ఈ హెడ్ ఫోన్స్ని గెలుచుకోవచ్చు. నేను ఈ గివేవేలో మీరు ఎలా గెలుచుకోవాలి అంటనేది నేను ఇంకొక వీడియో చేసి మీకు చెప్తానండి. ప్రజెంట్ అయితే నేను ఇది గివేవేకి పెడదామని అనుకుంటున్నాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు గివేవేలో పార్టిసిపేట్ చేయవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇలా స్మార్ట్గా ఉంది, చాలా చాలా స్మార్ట్గా చాలా షైనీగా ఉంది, చాలా కంఫర్ట్గా కూడా ఉంది. ఫోమ్ అనేది కూడాను చాలా బాగుందండి. ఈ హెడ్ ఫోన్స్ బేస్ అనేవి చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆల్ ఇన్ వన్లో మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఈ వైర్ మెటీరియల్ కూడా చాలా మంచిగా ఇచ్చారు, చాలా బాగుందండి. చూడటానికి కూడా హై క్వాలిటీలో ఉంది, చూస్తున్నారు కదా హై క్వాలిటీలో ఉంది, చాలా షైనీగా ఉంది. చూస్తున్నారు కదా మనం చాలా షైనీగా ఉంది, మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. లుక్ అయితే చాలా చాలా బాగుందండి. ఇది నేను గివేవేలో పెడుతున్నాను. మీలో ఏ పార్టిసిపెంట్ అనేది ఎవరనేది గెలుచుకుంటారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ.